టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ మంజూరు నేపథ్యంలో రాజమండ్రి నగరంలో పోలీసులు అక్రటిత కర్ఫ్యూ వాతావరణం కల్పించారు. లోకేష్ క్యాంపు సైట్ రాజమండ్రి సెంట్రల్ జైలు వైపు మార్గాల్ని పోలీసులు బారికేడ్లతో మూసివేశారు. ఇక పార్టీ శ్రేణులు లోకేష్ ను కలవకుండా జైలు పరిసరాలకు రాకుండా భారీగా పోలీసులను మోహరించారు. ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు సైతం పోలీసులు జైలు వద్దకు రాకుండా ఆంక్షలు విధించారు. ఇక పోలీసుల వ్యవహార శైలిపై రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత యువకుని చంపిన డోర్ డెలివరీ చేసిన అనంతబాబుకు బెయిల్ వచ్చిన సమయంలో వైసీపీ శ్రేణులు జైలు లోపలకు వరకు అనుమతి ఇచ్చి భారీ ఊరేగింపునకు అనుమతి ఇచ్చినటువంటి పోలీసులు ఇప్పుడు మాత్రం రకరకాల ఆంక్షలు విధిస్తున్నారని, చంద్రబాబు రాక సందర్భంగా అడ్డగోలు ఆంక్షలు విధించడం జగన్ ఓటమి భయానికి నిదర్శనమని పేర్కొన్నారు. పోలీసులు నిర్బంధనలు సైతం ఛేదిస్తూ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున జైలు వద్దకు చేరుకున్నారు. We want justice.